వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్. ఈరోజు మనం రాజ్మా కర్రీ చేసుకుందాము. ఇది ఎలా చేసుకుందామంటే, ఫస్ట్ ప్యాన్లోకి మీకు బటర్, అమూల్ బటర్ ఉంటే అమూల్ బటర్ అయినా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకుంటున్నాను, 3 స్పూన్స్ నెయ్యి. దీనిలోకి కొంచెం జీలకర్ర, ఈ నూనె వేడి అయినాక కొంచెం లైట్గా వేడైతే చాలు. నెయ్యి, నెయ్యి వేసాము కదా, ఇది ఇలా కొంచెం చిటపటలాడుతూ ఉంటుంది. ఆ చిటపటలాడాక దీనిలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది చిల్లీ పేస్ట్. మీరు ఇలా చిల్లీ పేస్ట్ చేసుకోకపోయినా మామూలు చిల్లీస్ అయినా వేసుకోవచ్చు. ఇది చిల్లీ పేస్ట్. చిల్లీ పేస్ట్ వేసి కొంచెం వేగనిద్దాం. ఇది లైట్గా వేగిన స్మెల్ వచ్చింది. దీనిలోకి మనం ఉల్లిపాయలు వేసుకుందాం. దీనికి మెజర్మెంట్స్ ఏమి లేవు, అంటే కొంతమందికి కొంచెంగా చేసుకుంటారు, కొంతమంది కొంచెం ఎక్కువగా చేసుకుంటారు కదా, దాన్ని బట్టి మీరు చూసుకొని చేసుకోండి. ఆనియన్స్ మొత్తం ఉడికిపోయినాయి. దీనిలోకి ఇవి 3-4 టొమాటోస్ ప్యూరీ ఇలా చేసుకున్నాం. ఈ టొమాటో ప్యూరీ దీనిలో వేసుకున్నాం. టొమాటో ప్యూరీ కొంచెం లైట్గా ఉడికిందండి. దీనిలోకి ఉప్పు కారం వేసుకుందాం. నీళ్ళు ఉప్పు కారం వేసేసుకున్నాము. దీనిలోకి జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, తర్వాత ధనియాల పొడి, ఈ రెండు వేసి కూడా మిక్స్ చేసేస్తున్నాం. తర్వాత 1 స్పూన్ గరం మసాలా, ఇది ఆమ్చూర్ 1/2 స్పూన్. దీనిలో గరం మసాలా ఇంకా ఆమ్చూర్ వేసేసుకున్నాం కదండి. దీనిలోకి ఇవి రాజ్మా, ఇవి ముందు రోజే మార్నింగ్ నానబెట్టి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగా 7 to 8 విజిల్స్ రానిచ్చి ఇలా ఉడకబెట్టుకోవాలి. అప్పటికీ సరిగ్గా ఉడకవు, కొంచెం ఇలా ఇలా వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఈ రాజ్మాని వేసేసుకుందాం. రాజ్మా వేసేసుకున్నాం, దానిలో అడుగున ఇలా నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళతో సహా కొంచెం పోసుకొని ఉడికించుకుందాం. ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. కూర రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా అలా పైకి వచ్చేసింది, కర్రీ రెడీ అయిపోయింది. చివరికి ఇంకా కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒకసారి వేసుకుని చపాతి కూడా రెడీ. ఇంకింతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.